సోపు సూరెక్కింది ఏంది పిల్ల ఏమైంది పిల్ల నీ సూపు సుర్రుమంది నా సోకు సూరెక్కింది ఏంది పిల్ల ఏమైంది పిల్ల అల్లాడే పిల్లదొచ్చి పెళ్లి పెళ్లి అంటుంది ఏందయ్యో పైటేస్తే జోరుగుంది పరువాల చిందేసింది ఏంది పిల్లో ఏమైంది పిల్లో పైటేస్తే జోరుగుంది పరువాల చిందేసింది ఏంది పిల్లో ఏమైంది పిల్లో కొచ్చింది గుండెల్లో సిటికేసింది లగ్గాలు కుదిరేదాకా పగ్గాలు 1000 మంది అల్లాడే పిల్లదొచ్చి పెళ్లి పెళ్లి అంటుంది పిల్లాడి కన్ను కొట్టి మళ్ళీ మళ్ళీ అంటుంది ఓరయ్యో ఎందయ్యో నువ్వే తెలివి గలవాడివని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించు నీ అవతారం. ఏజెంట్ 116 డిగ్రీ. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1 ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా అలాగా అటు చూడు. ఇప్పుడేమంటావు? ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ ఏరియాలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి. క్యాలికట్లో ఆ సైంటిస్ట్ వచ్చిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందే పంపించింది. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. కొద్దిపోయింది ఇకపడు. ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడు, రాత్రి కూడా ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసు చెప్పుచ్చుకున్న వాళ్ళు, విగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా?
తప్పకుండా వెళ్ళాలంటాను గుడ్ నైట్ గుడ్ నైట్ ప్రాక్టికల్ జోక్స్ నానా పులిక తెలుసుగా ఈసారి ఎన్ని కేకలేసినారా గుడ్ నైట్ Chinukunalu